సహనమా అంటే చాలా మంది మిమ్మల్ని చాలా రకాలుగా అంటున్నా భరిస్తూ అంటే సోషల్ మీడియాలో కానీ బయట అంటే నేను నన్ను బాగా తిట్టించుకోకపోతే నాకు నిద్ర పడదు. అది అది ఒక ఏమంటుందండి, అలాంటి బుద్ధి ఒక డెవలప్ అయింది నాలో. సో అందుకని ఎవరన్నా పొగిడితే నాకు నిద్ర వచ్చేస్తుంది. ఇది డెఫినెట్గా మనం అంటే ఒక రియలిస్టిక్. ఓకే, ఇప్పుడు రియలిస్టిక్ పొలిటికల్ రియలిస్టిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన ఒక రిజెంబ్లెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకని ఒక గత ముఖ్యమంత్రి రోల్ వేయటానికి ఒక పర్టికులర్ ఆకారం కావాల్సి వచ్చి, అది నేను సోషల్ మీడియాలో ఒక వీడియోలో చూశాను మనిషి. అది దాని తర్వాత ట్రాక్ చేస్తే ఒక హెల్ప్ చేశారు నాకు తను ట్రాక్ చేయడానికి. కరెక్ట్, అదే వ్యక్తి. తను ఒక వెయిటర్ ఒక హోటల్లో నాసిక్లో. తనని ఇక్కడ తీసుకొచ్చి నియర్లీ ఒక 1 మంత్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది యాక్టింగ్. ఏదండి, అతను నాసిక్ మహారాష్ట్ర. అంటే ఇప్పుడు రెడ్డి కమ్మ ఇప్పుడు ఈ కులం కన్నా కులం బెటరు లేకపోతే వాళ్ళకన్నా వీళ్ళు తక్కువ నేను చెప్పలేదు, కాబట్టి అదొక డిస్క్రిప్షన్. కమ్మ రాజ్యంలో కడప రెడ్డిలు అంటే మన ప్రిడామినెంట్గా ఒక ప్రాంతంలో ఎక్కువ మంది ఎవరిని ఐడెంటిఫై చేసామో అలాంటి చోట్ల వేరే వర్గం వచ్చిందని చెప్పాను. కానీ వాళ్ళు వచ్చి ఏం చేశారో, తక్కువ చేశారా ఎక్కువ చేశారా అనేది చెప్పలేదు. అందుకని దాని మీద అభ్యంతరం ఉండడానికి ఛాన్స్ లేదు అన్న. సార్, ఇలాంటి సినిమాలు మీకు క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయా, పర్సనల్ సాటిస్ఫాక్షన్? మంచి మంచి క్వశ్చన్. కే పాల్ ఇలాగ మాట్లాడాలంటే మంచి క్వశ్చన్. యాక్చువల్గా అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం గెల్లటం ఇష్టం. అది ఆన్సర్ వచ్చేసినట్టు ఉంది, పర్సనల్ సాటిస్ఫాక్షన్. కాకపోతే ఎనీ ఫిల్మ్ మేకర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తను సొంతంగా ఫీల్ అయిన ఒక ఎక్సైట్మెంటే ఒక కథ రూపంగా ఒక సినిమా రూపంగా చెప్పాలనుకుంటాడు. ఫాస్ట్గా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏ కథ అయినా అంటే ఐడియా వచ్చినప్పటి నుంచి దాని మీద ఎంత ఇది జరుగుతుంది, ఎన్ని టీములు పనిచేస్తాయి అనేది నేను అంటే నేను అనౌన్స్ చేసి ఒక్కొక్కటి వస్తూ ఉంటాం కారణం కూడా ప్యారలల్గా పనిచేస్తూ ఉంటాయి వేరే వేరే టీమ్స్. ఏదైనా కూడా సినిమా చాలామంది అంత ఫాస్ట్గా ఎట్లా తీస్తాం అంటే నేను వేరే వాళ్ళు స్లోగా తీస్తారు కానీ నేను ఫాస్ట్గా తినని చెప్తాను. మళ్ళీ ఇంకో సర్కార్ తీయాలి. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కథ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలని. దేనికండి? కమ్మ రాజ్యంలో, కడప రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్. ఇప్పుడు అది ఇప్పుడు మనకి పొలిటికల్ సిచ్యువేషన్ ఎప్పుడు ఫ్లూయిడ్గా ఉంటాయి కదండి, రోజు జరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి. సో దాంతో కంటిన్యూస్ సిరీస్ కూడా తీయచ్చు యాక్చువల్గా. మట్టి ముద్ద ఏంటిది? ఇది నేను ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాది. ఏంటంటే దానికి దాని మీనింగ్ కూడా అర్థం కాదు నాకు. ఓహోహో, ఇప్పుడు బాగుంది టైటిల్, థ్యాంక్స్. నేను మీడియాకి అంకితం ఇస్తాను ఈ టైటిల్ పెట్టి. అంటే పొలిటికల్ క్రైమ్స్ ఇంకా బెటర్గా ఉన్నాయండి మామూలు క్రిమినల్స్ కన్నా అనే ఉద్దేశంతో. యా, మోర్ ఇంట్రెస్టింగ్. ఈ పోస్టర్ ఏమన్నారు? యోగా అవసరం ఉందని మీరు పెట్టాం. అవసరం అని అడిగితే నాకు అర్థం కాదు. అంటే అంటే మీకు బాగాలేదా పోస్టర్? ఇది
అది మీరు అడిగారంటే అది నాకు వర్క్ వర్కౌట్ అయిపోయినట్టు కదా. మీ నోటీసులో వచ్చింది, ఎన్ని పోస్టులు నోటీసులో వస్తాయి. అది అంటే అది చాలా కాంప్లెక్స్ ఏదన్నా, ఎందుకంటే మనకి మార్షల్ ఆర్టిస్ట్ లేరు అసలు ఇండియాలో ఎక్కువ. అదొక చైనీస్ కో ప్రొడక్షన్తో కలిసి చేయడం జరిగింది. ఆయన చేయడానికి కొంచెం టైం పట్టింది. ఈరోజు మధ్యాహ్నం బ్రూస్లీ నాకు చాలా అంటే మేజర్గా చాలా సార్లు మాట్లాడాను కూడా మీడియాలో. ఇప్పుడు ఏం మాట్లాడాలి ఆయన గురించి? ఆయన చాలా మంచి కవి, మహానుభావుడు. ఆయన లాంటి ఏమంటారు దాన్ని ఇంటలెక్చువల్స్ చాలా అభివృద్ధిపడతారు. ఇంకా అలా అని ఇబ్బంది ఉన్నాయంటే పోతుందని. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. అది నెక్స్ట్ వీక్ రిలీజ్ అండి, 6th. సార్, ఒక క్రియేటర్ గా, ఒక సివిలియన్, ఒక పౌరుడిగా మీరు వీళ్ళ పరిపాలన ఏమన్నా వేరీ వేశారా? ఎవరికి బాగుంది? ఒక 5 ఇయర్స్ అయినది ఇప్పుడు కొత్తగా అయిన. ఆనెస్ట్గా నేను అసలు పొలిటికల్గా ఏమవుతుందని నేను ఎప్పుడు అంటే నాకు నాకు అవగాహన లేదు. నేను అంత ఇంట్రెస్ట్ కూడా చూపెట్టను, నాకు అర్థం కూడా అవ్వదు అసలు యాక్చువల్గా. అంటే అది కూడా ఒక పార్టీ సినిమాలో యాక్చువల్గా. ఇప్పుడు జనాలు అసెంబ్లీ సెషన్స్ చూసినప్పుడు కానీ లేకపోతే పొలిటీషియన్స్ని మాటలు విన్నప్పుడు 99% ఏం అర్థం అవ్వదని నా నమ్మకం అది, యూనో. సో ఐ థింక్ అది కేవలం ఒక ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్తో చూస్తారు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో కూడా నాకు మ్యాక్సిమం గుర్తుందంటే ఇప్పుడు జగన్ కూర్చో అని తిట్టడం, లేకపోతే కళ్ళు పెద్ద చేసి మాట్లాడితే భయపడరు ఇక్కడ. అలాంటి ఫైనల్గా మనకు అలాంటి డైలాగులు గుర్తుంటాయి, కానీ అసలు అసెంబ్లీలో ఏం డిస్కస్ చేశారు అనేది ఐ డౌట్ ఎనీబడి విల్ అండర్స్టాండ్. ఆయన నిజంగానే తిరిగారు కదా నేను. అంటే ఇప్పుడు ఒక అంటే ఒక మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో నిజంగా జరిగి పబ్లిక్ డొమైన్లో ఉన్న దాని గురించి ఎవరికైనా ఒక రైట్ ఉంది కామెంట్ చేయడానికి. అది యాక్చువల్ రికార్డెడ్ థింగ్, అది మనం విన్నది లేకపోతే ఒక కాన్స్పిరసీ లేకపోతే ఎవరో నాకు చెప్పారని కాకుండా అందరికీ తెలిసిన నిజాన్ని మీరు సినిమాలో చూపించినప్పుడు అది ఎలాగ ఎలాగ తప్పవుతుంది. ఇవాళ అవుతుందండి. అంటే ఏమిటి మీ ఉద్దేశం సినిమా మళ్ళీ కలుస్తారా అంటే? అందుకే కాదండి, నేను నేను చెప్పేది నేను అనుకున్నది సినిమాలో చెప్పేశాను. ఇంకా దాని తర్వాత మాట్లాడేది ఏముంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. గ్లోరిఫై చేశారంటే ప్రతిదీ ఇంటర్ప్రిటేషన్ అండి. ఎవరు ఎవరైనా సరే, మీరు కానీ నేను కానీ, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలిసిన సమాచారం ప్రకారం మనం ఏం నమ్ముతాం, ఏం నమ్మాలనుకుంటాం అనే దాంట్లోంచి ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. సో నా ఉద్దేశంలో నేను లక్ష్మీ సెంటర్లో చూపించింది అలా జరిగిందని, ఇంకొకటి ఉద్దేశంలో అవ్వకపోవచ్చు. అజయ్ మైసూర్ అన్న నా ప్రొడ్యూసర్. ఏదండి ఏదండి, నేను విన్నది తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ నచ్చిందంట అని నేను విన్నా. నాకు చాలా మంది ఫోన్ కూడా చేసి చెప్పారు అది. మరి అది ఎందుకు వాళ్ళకి నచ్చింది అనేది మీరు చెప్పాలి. అప్పు సీన్ చాలా బాగుంది అని చెప్పారు చాలా మంది తెలుగుదేశం వాళ్ళు. అంటే అది వాళ్ళ అంతర్గత భావాలు వాళ్ళు చెప్పలేకుండా నేను చెప్పినందుకు అది నచ్చిందేమో. మరి ఏదండి దాదాసా, ఇంకా టైం పడు. యా
మీరు యూ కేన్ సచ్ ఎన్ ఇమేజ్ ఇన్ ది మార్కెట్ బికాజ్ ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ ఎవర్ సిన్స్ యూ ఎంటర్డ్ ది ఇండస్ట్రీ బట్ దేర్ ఇస్ బట్ ఇట్స్ నాట్ ట్రూ అండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మీరు చూస్తే దీని తర్వాత బ్యూటిఫుల్ ఇస్ ఏ ఫిక్షనల్ స్టోరీ దట్స్ ఎ లవ్ స్టోరీ యూనో దాని తర్వాత ఎంటర్ ద గర్ల్ డ్రాగన్ ఇస్ ఏ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ సో ఇట్ ఈస్ నాట్ ట్రూ ఉట్టిన బయోపిక్ లేకపోతే ఒక రియలిస్టిక్ సిచ్యువేషన్ మీద అక్కడే చేస్తున్నాను కరెక్ట్గా.